సంబంధించి అనేక ఇబ్బందులు ప్రజా ఇబ్బందుల్లో నేను ఉన్నానంటూ వెంటనే ఆయన స్పందిస్తున్న తీరుగానండి. ఈరోజు ఆరోగ్య కేంద్రం ఇవి కానీ లేకపోతే అన్నదానం కానీ కానీ లేకపోతే అనేక రకాల సమస్యలు, రోడ్లు లేకపోతే రోడ్లు వేసే పరిస్థితి, మరి అధికారంలో లేడు కదమ్మా, అధికారంలో లేకపోయినా ప్రజలకు ఇంత అండగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్న నాయకుడు ఇంకెంత అండగా ఉండాలి. ఇవాళ అధికారంలో ఉంటే, అధికారంలో లేకపోతేనే పేదవాడు కోరుకునేది ఒక కూడు, గుడ్డ, గూడు, ఆరోగ్యం, విద్య కోరుకుంటారండి. ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని కోల్పోయారు, ప్రతి ఒక్క పేదవాడు కూడా అన్ని కోల్పోయారు. కోల్పోయారు కాబట్టి లోకేష్ బాబు గారు అధికారంలో లేకపోయినా నన్ను మీరు ఓడించినా నేను మీకు అండగా ఉండాను అని ఇవాళ ప్రతి ఒక్క పేదవాడికి ఉచితంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఉన్న అన్నా క్యాంటీన్లు తీశారు. వాళ్ళ పేర్లు మార్చుకుని కూడా అన్నా క్యాంటీన్లు పెట్టలా. ఇవాళ అన్నా క్యాంటీన్లు తీసేసేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఆటలు సాగట్లా. పేదవాడు నేను ఇబ్బందుల్లో ఉన్నాను సార్ అని అంటే నిమిషాల మీద చేసేస్తున్నారండి. రోడ్డు లేదంటే రోడ్డు వేపిస్తున్నారు. ఇవాళ ఆరోగ్యానికి ఉచితంగా సంజీవిని ఆరోగ్య కేంద్రాలు పెట్టారు. 200 టెస్టులు అంటే మాటలండి పేదవాడికి. ఇవాళ ఉచితంగా మందులు, అది ఒక లోకేష్ బాబుకే సాధ్యమవుతుంది. ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అవి చూసి వారవలేక ఏదో బురద జల్లే వ్యవహారం చేస్తుందండి. లోకేష్ బాబు గారిని అత్యధికంగా మంగళగిరి నియోజకవర్గంలో 2024లో గెలిపించి తీరతామని మహిళలు అందరం కూడా కంకణంతో ఉన్నామండి. ఇవాళ గెలిపించిన ఆర్కే గారు ఆయన ఎన్నికలకు ముందు పంచినటువంటి కూరగాయలు ఏమైపోయినాయి, లేదా ఆయన పెట్టిన అన్న భోజనం ఉచిత భోజనాలు ఏమైపోయినాయి, మరి ఇవన్నీ కూడా అధికారంలోకి రాకముందు ఒకలాగా అధికారంలోకి వచ్చాక ఒకలాగా ఉన్నటువంటి ప్రజలు గమనించరా అండి. కరకట కమల్హాసన వేషాలు వేస్తున్నాడండి ఆయన. ఏంటి ప్రజలకి గెలిచాడు, గెలిచి 2 సార్లు మంగళగిరి నియోజకవర్గంలో ఆయన చేసింది ఏమీ లేదు. పొలాలలో పొలం ఊడుతో నాట్లు వేసుకుంటా, చెట్లు ఎక్కి తాటాకులు కొట్టుకుంటా, వేప కొమ్మలు కొట్టుకుంటా, గొర్రెలు మేపుకుంటా, పేడకళ్ళు తీసుకుంటా, వాటికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. ప్రజల్ని వదిలేశాడు, గెలిచి ఎలక్షన్ల ముందు 4 రూపాయలకే కూరగాయలు అని చెప్పి అలా చేశాడు. ఎలక్షన్ అయి గెలిచాడండి, ఎక్కడన్నా భోజనం కానీ కూరగాయలు కానీ ఎక్కడ చేసిన దాఖలాలు లేవండి. ఇవాళ లోకేష్ బాబు గారు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి నేనున్నాను అని ధైర్యంతో నడుపుతున్నాడు. ఆర్థిక సహాయమే చేస్తున్నారా, అన్నా క్యాంటీన్లు పేదవాడికి పట్టే నింపుతున్నాడా, ఆరోగ్యమే ఇస్తున్నారా? ఇవాళ ప్రతి ఒక్క తోపిడి బళ్ళే కానీ స్త్రీశక్తి ఉచితంగానండి. కుటుంబ మిషన్లో ఎంబ్రాయిడింగ్ నేర్చుకోవడానికి కూడా ఎంతో ఖర్చు అవుతుందన్నారు. ఆ మిషన్లు నేర్చుకున్న మహిళలు చెప్తున్నారండి, ఇవాళ అంత ఖర్చు అవుతుంది, మేము భరించలేము. అయినా లోకేష్ బాబు గారు అది నేర్పి మాకు ఉచితంగా మిషన్లు ఇస్తున్నారు. బీటెక్షన్ కోర్సు, ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ చదువుకున్న కుర్రాళ్ళకే కంప్యూటర్ కోర్సింగ్ ఉచితంగా చేపిస్తున్నారండి మంగళగిరి నియోజకవర్గంలో. ఇవాళ గెలిచిన ఈ ప్రభుత్వం ఏ నియోజకవర్గంలో అయినా వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైనా ఏదన్నా పేదవాడికి ఈ సేవ చేశారు అనేది ఎక్కడన్నా ఎవరితోన్నా చెప్పొచ్చండి సార్. కళ్ళ ముందు చూసిన అభివృద్ధి అమ్మ, ఈ రోజున మంగళగిరి కాన్స్టిట్యూన్సీ అంటే పక్కనే అమరావతి, ఐటీ కారిడార్లు, కొత్త కొత్త పరిశ్రమలు, ఎంతోమందికి స్టార్టప్ కంపెనీలు, మన పిల్లలకు కూడా ఇక్కడ ఐటీ ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశపడ్డ నేపథ్యంలో 3 ఏళ్లలో మొత్తం అంతా తిరగబడిపోయిన నేపథ్యం, కనీసం ఇక్కడ నేను నా జగనన్నకు చెప్పుకుంటా అమరావతి ఇక్కడే ఉంటుంది అన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు, మరి ఈరోజు అమరావతి రైతుల మీద బాటిళ్లతో, పెట్రోల్ బాటిల్స్తో దాడులు జరుగుతుంటే ఎందుకని స్పందించలేకపోతున్నారు అండి? ఆ రోజు ఆ మాటలు చెప్పాడండి. ఇవాళ అరాజక ప్రభుత్వం రాజధాని రైతులను కూడా అణిచివేయాలని, ఆ రోజు అధికారంలో రావడానికి మా జగనన్నతో చెప్పుకుంటా మా జగనన్న ఇల్లు ఇక్కడ కట్టాడు, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోవాలని చెప్పాడు. జగనన్న ఇల్లు కట్టి ఏం చేశాడండి? పేదవాళ్ళని అణిచివేశాడు. చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేకపోయినా వాళ్ళ పేదవాడిని పైకి తీసుకొస్తున్నాడు. ఈ ఆర్కే మాయ మాటలు చెప్పి గెలిచాడండి. మళ్ళీ అధికారంలోకి రావటం అంటూ జరగదు. అది వాళ్ళు ఏదో కలలు కంటున్నారండి. వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా 100ల సంఖ్యలో ఇవాళ లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని చూసి 100ల సంఖ్యలో వాళ్ళ కార్యకర్తలు వచ్చి కండవాలు వేసుకుంటున్నారు. ఇప్పటికైనా వాళ్ళ నాయకుడు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు ఇప్పటికైనా తెలుసుకుని ఈ సంవత్సరన్నర కాలంలో అయినా అరాజకాలు ఆపి కేసులు పెట్టడం, వాళ్ళు వచ్చిన కాడి నుంచి మాట్లాడిన వాళ్ళని జైల్లో పెట్టడం, కొట్టించడం, ఇదే కండి వాళ్ళు చేసింది 3 సంవత్సరాల నుంచి. ఏం చేశారండి పేదవాడికి? ఎవడెమ్మన్నాడండి వాళ్ళ అమ్మ ఒడి ఎవరిని వేయమన్నారు, అమ్మఒడి ఎవరిని వేయమన్నారు? ఈ పక్క ఊళ్ళ నుంచి జనాలను తెచ్చుకుని వాళ్ళ మీటింగులు, వాళ్ళ సభలు జరుపుకుంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మీటింగ్ పెడితే బ్రహ్మరథం పడుతున్నారండి ప్రజలు. మేమున్నాము మీకు అని బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళ మీటింగులకి పక్క వాళ్ళ నుంచి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారండి. మీటింగ్ మధ్యలో వెళ్ళిపోతున్నారు. వై కూడా వాళ్ళు చూసి కూడా మారాలి. మనుషుల్లో ఎంత మార్పు వచ్చింది అనేది కూడా ఇవాళ వాళ్ళు తెలుసుకుని నడవాలని కూడా మేము చేస్తున్నామండి. 2024లో లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేని గెలిపించకుండా సీఎం చేసి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి పంపిస్తామని మేము శపథం చేసి కూర్చున్నామండి. కార్యక్రమాల విషయంలో ప్రతిపక్షంలో ఉండి కూడా లోకేష్ గారు చొరవ చూపిస్తున్న పరిస్థితి, రోడ్లు లేవంటే రోడ్లు వేస్తున్నారు, ఉచిత అన్నదాన కార్యక్రమానికి సంబంధించి కానండి, ఈ రోజున వైద్యం కూడా పేదవాడికి కావాల్సిందే ఒక ముద్ద భోజనం, ఏదైనా ఇబ్బంది ఉంటే వైద్యం,
ఇలాంటి విషయాల్లో ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎందుకు ఆలోచిస్తారంటే అధికారంలో ఉన్న వాళ్ళు మరి ఇంకా ఎంత చేయాలమ్మ వాళ్ళు చేసే పరిస్థితి అసలు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతిదీ కూల్చటమే ధ్యేయంగా పెట్టుకొని 3.5 సంవత్సరాల నుంచి కూడా కూల్చటం కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రాంతీయ తత్వాలను తీసుకురావడం పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని ఇంతవరకు అభివృద్ధి చేశారో చెప్పండి అదేమనంటే మేము నవరత్నాల ద్వారా మేము తీసుకొచ్చి అభివృద్ధి చేశామని అంటారు ఏదో కుటుంబాల్లో 100 కుటుంబాల్లో 5 కుటుంబాలకు ఒక 10,000 రూపాయలు వేసేస్తే అది అభివృద్ధి అవుతుందా ఈరోజు పాదయాత్రగా గ్రామాలు కూడా వెళ్తా ఉన్నా కూడా అనేక రకాల గుంటలమయం అయిపోయింది పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఈరోజు మంగళగిరే చూసుకుందాం లోకేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఉండి ఈరోజు ఇంత అభివృద్ధి చేస్తున్నారంటే పేద ప్రజలందరూ కూడా లోకేష్ బాబు గారు వచ్చిన దగ్గర నుంచి బాబు గారిని అడిగారు బాబు మాకు ఈ అవసరాలు ఉన్నాయి మాకు ఉన్నటువంటి ఇక్కడ లోకల్గా ఉన్న ప్రతినిధులు ఎవరు పనులు చేయట్లేదు అభివృద్ధికి ఆటంకంగా ఉంది అని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి నిర్ణయించుకున్న దాన్ని బట్టి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఈరోజు నిన్న నిడమర గ్రామం ఉంది నిడమర గ్రామంలో స్వచ్ఛందంగా గ్రామస్తులు కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా లోకేష్ బాబు గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది గ్రామాల్లో లింక్ రోడ్లు కానివ్వండి గ్రావెల్ రోడ్లు కానీ వేయనివ్వండి అని దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అది వేయడానికి ఇష్టం లేదని ఈరోజు అడ్డంగా పెట్టడం జరిగింది స్వచ్ఛందంగా రోడ్లు వేస్తే ఎవరైనా వేయడానికి ఇష్టపడతారు కానీ ఈరోజు లోకేష్ బాబు గారు వేస్తున్నారు దానికి నిడమర్లో కూడా గ్రామాల్లో లోకేష్ బాబు గారికి మైలేజ్ వస్తుంది అని కుటిల రాజకీయాలు చేస్తున్నారు తప్పితే ఈరోజు సార్కి అవసరం లేదు కదా అన్న నందమూరి తారక రామారావు గారి మనవడుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా మాజీ మంత్రిగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి గౌరవనీయ లోకేష్ బాబు గారు ఈరోజు మంగళగిరిలో మంగళగిరి అడ్డ లోకేష్ గడ్డ అనే విధంగా ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా ఇంటింటికి వెళ్ళి తిరుగుతూ ఆ సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను వెంటనే పరిష్కరించుకునే మార్గంగా చేస్తున్నారు ఈరోజు టిప్పర్ల బజార్లో సంజీవిని ఆరోగ్య కేంద్రం పెట్టారు దుగ్గరాల్లో పెట్టారు ఎంత స్పందన వస్తుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామాల్లో అడుగుతుంటే మంచి మెడిసిన్ ఇస్తున్నారు దానివల్ల మేము హాస్పిటల్కి వెళ్లకుండా కూడా అనేక రకాలుగా కూడా మంచి మందుల ద్వారా మేము చాలా వరకు కూడా ఉపయోగపడ్డాం అలాంటి వ్యక్తుల్ని నమ్మలేదు కదమ్మా ఈ రోజున ఆయన అధిక ప్రతిపక్షానికి మిగిలిపోయాడంటే మంగళగిరిలో గతంలో ఉన్న ప్రజానీకం కానివ్వండి ఇక్కడ ఎన్ని రకాల క్యారిడార్లు వచ్చాయి ఐటీ క్యారిడార్ ఇక్కడ పెట్టే పరిస్థితి ఉండేది మనకు అమరావతి అనేది చాలా దగ్గరగా ఉంది రాజధానికి సంబంధించిన ప్రాంతం అయినా కూడా అప్పుడు ప్రజలు ఎందుకని తిరస్కరించారు ఈ రోజున తెలుసుకునే పరిస్థితి ఉందా అసలు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు అని తప్పకుండా అండి గతంలో జరిగింది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో మంగళగిరి మండలం రూరల్ టౌన్ కానివ్వండి ఇక్కడ మంచి మెజారిటీ వచ్చింది దుగ్గరాల తాడపల్లి గ్రామాల్లో ఇక్కడ విషపూరితంగా ఇళ్ళు తీసేస్తారు లోకేష్ బాబు గారు వస్తే అనే విషపూరిత ప్రచారాలు చేశారు ఈరోజు అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే ఇళ్ళు పీకేటువంటి పద్ధతిని తీసుకొచ్చేసరికి భయాందోళనలతో ఒక్కసారిగా లోకేష్ బాబు గారు మీద అపవాదం వేశారు సార్ వస్తే లోకేష్ గారు వస్తే మాకు మంచి జరుగుతుందని నమ్మారు కాబట్టి ఈరోజు మొత్తం రివర్స్ అయిపోయి గ్రామాలు కూడా తిరిగి ఈరోజు లోకేష్ బాబు గారికి మద్దతు తెలుపుతూ ఉన్నారు గతంలో వాళ్ళు ప్రచారం చేసినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళు ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా లోకేష్ బాబు గారు చేస్తున్నారు కాబట్టి ఈరోజు నమ్మారు గతంలో అన్ని అబద్ధపూరిత ప్రచారాలు జగన్ ఏ రకంగా అయితే అబద్ధాలను సృష్టించి నిజాన్ని చేస్తారో ఇక్కడ కూడా వాళ్ళు పేటీఎం బ్యాచ్లుగా తయారయ్యే అబద్ధాన్ని నిజంగా తయారు చేశారు కాబట్టి ఈరోజు ఐఐటి ఏపీ ఐఐసిది ఉంది ఆటోనగర్లో అందులో ఉన్నటువంటి వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చినటువంటి సందర్భం ఈరోజు అవి కూడా తీసేస్తామని రకరకాల మాట్లాడుతూ లోకేష్ బాబు గారు తెచ్చిన కూడా దాన్ని కూడా ఒక మాట కూడా చెప్పకుండా చేయటం అలాగే ఈరోజు టిట్కా హౌసెస్ ఉన్నాయి 3.5 సంవత్సరాలు అయితే ఈరోజు రంగులేసుకొని ఈరోజు బ్యాంకు వాళ్ళని పిలిపించి మేము అమౌంట్ ఇచ్చి ఇల్లు ఇస్తున్నాం అన్న ఆ ఘనత ఎవరిదండి చంద్రబాబు నాయుడు గారిది గతంలో ఇల్లు ఇచ్చి మౌలిక సదుపాయాలకు ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి వైసీపీ పార్టీది ఈరోజు దాన్ని రంగులేసుకొని ఇస్తున్నారు దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు ఇదంతా కూడా కేవలం వాళ్ళు అన్ని కూడా అబద్ధ ప్రచారాలు చేశారు ఎవరు ఏంటనేది గ్రహించారు కాబట్టి మంగళగిరి ప్రజలు మాత్రం లోకేష్ బాబు గారికి అండగా నిలిచారు నిలుస్తారు జగన్ అన్నకు నేను చెప్పుకుంటాను అమరావతి ఇక్కడే ఉంటుంది అన్నటువంటి స్థానిక నాయకులు ఎమ్మెల్యే ఇక్కడ ఆర్కే గారు ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ ఏం అడ్డంగా కనబడితే వాటిని కూల్చేస్తూనే వచ్చారు ఈరోజు ఆ ఎన్నికలకు ముందు ఆయన పెట్టిన భోజనం ఏమైపోయింది ఆ ఉచిత అన్నదానం ఏమైపోయింది ఉచిత కూరగాయల పంపిణీ ఏమైపోయింది లేకపోతే తక్కువ 10 రూపాయలకే కూరగాయల ప్యాకెట్లు పంచిన పరిస్థితి మరి అవన్నీ ఏమైపోయినాయమ్మా ఆయన పండించిన పంటలు ఏమైపోయినాయి ఇదంతా
ప్రజలు గమనించే పరిస్థితి ఉందంటారా? తప్పకుండా అండి. ఆ రోజు ఎలక్షన్స్, ఎలక్షన్స్ లో నందమూరి తారక రామారావు గారు అన్న క్యాంటీన్లు పెట్టి ప్రతిరోజు ఉచిత భోజనం అనేది ఏర్పాటు చేశారు. దానికి గొడ్డలు పెట్టుగా నేను ఎలక్షన్ మూమెంట్ లో తక్కువ రేట్లకే ప్యాకేజీ లాగా ఒక ప్యాకెట్ 10 రూపాయలు కూరగాయలు 10 మందికి ఇస్తున్నాను అని అంబేద్కర్ విగ్రహం దగ్గర మంగళగిరి సెంటర్లో భోజనాలు ఏర్పాటు చేశాడు. ఈ రోజు పెట్టాల అంటే ఆ రోజు ఎలక్షన్ స్టంట్గా, వైసీపీ పార్టీ స్టంట్గా ఆ రోజు ప్రజల్ని మాయ చేసి మారేడుకాయ పూసినటువంటి సందర్భం. ఎందుకంటే ప్రజలంతా కూడా మాయలో ఉన్నారు. ఆ రోజు రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను జగనన్నకు చెప్పుకుంటాను అనేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈయన ఒకసారి చూద్దాం, వీళ్ళంతా కూడా ఇలా మాట్లాడుతున్నారు కదా, మన రాజధాని కూడా ఏమవుతుందో, ఈయన ఇన్ని మాటలు చెప్తున్నాడు అనే రకమైనటువంటి మాయపూరిత మాటల్లో పడిపోయి మాయగా ఒక దీనిలో ఉండిపోయారు. ఈరోజు తెలుసుకున్నారు నిజం ఏంటనేది. కాబట్టే లోకేష్ బాబు గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు మంగళగిరి ప్రజలంతా. సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్.